నమస్కారములు. ఈరోజు ఏబిఎన్లో వెంకటకృష్ణ గారు ఏదైతే డిబేట్ నిర్వహిస్తూ ఉన్నారో దాని గురించి కొంత చెప్పాలని, నైతికత గురించి చెప్తా ఉన్నారు. నైతికత ఏ పార్టీకి లేదు. గతంలో మనం చూసాం ఏదైతే పార్టీ నుంచి తెచ్చి మంత్రులను చేసినటువంటి సంఘటనలు మనం ఉన్నాయి. మరి ఇప్పుడు కూడా వాళ్ళు అదే పద్ధతి గతంలో చేశారు. కాబట్టి టీడీపీ ఎప్పుడైతే కొంతమందిని తీసుకొని మంత్రులుగా చేసినట్లే దాన్ని వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళు కూడా అదే పద్ధతిలో చేస్తున్నారు. స్పీకర్లు ఎవరు కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరు. ఎందుకు ఏమిటి అని అంటే అధికార పక్షి పార్టీ వాళ్ళే ఉంటారు కాబట్టి వారు నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ పార్టీ తర్వాత సీఎం గారికి కనుసన్నల్లోనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అది మనకు జగమెరిగినది. గతంలో చూసాం తెలుగుదేశంలో ఎవరైతే ఇప్పుడు మనకు ఆయన సూసైడ్ చేసుకున్నాడు. ఏది చెప్పలేక ఎన్నో రోజులు అసెంబ్లీకి రానటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళను ఆయన పిలవడం జరిగింది, కానీ వాళ్ళు రాలేదు. ఆ విధంగా అనైతికకు రాజకీయ పార్టీలు పాల్గొనడంలో ఫస్ట్ ఉన్నాయి. మనం ఏదో సోమనాథ్ చటర్జీ లాగా గతంలో చేసినటువంటిది, అదేవిధంగా మన ప్రస్తుత వెంకయ్య నాయుడు గారు చేసే అంశాల గురించి మనం మాట్లాడుకున్నా, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే మనకు శివరామకృష్ణరాజు గారు అయినా, అదేవిధంగా వరప్రసాద్ గారైనా, ఇంకా ఒక ముగ్గురు నలుగురు టీడీపీ సభ్యులు వైఎస్ఆర్సీపీ ఉన్నా, ఎలక్షన్కు ముందు లేదా పాదయాత్రలో చెప్పిన అంశాల మీద కట్టుబడి ఏ పార్టీ ఉండదు. ఎందుకు ఉండదు ఏంటి అని అంటే మనం ఒక మాట చెప్పుకున్నాం, ఏదైతే తెలుగుదేశం చేసిన అనైతికను మేము ఆ విధంగా చేయము, పార్టీలను మా పార్టీకి రావాలంటే వాళ్ళ సభ్యత్వాన్ని వదులుకొని వచ్చి మళ్ళీ మా దగ్గర గెలవాలి అనేటువంటి మాటలు ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చెప్పేటువంటి అంశాలంటే దాని గురించి ఎవరు పట్టించుకోరు. అలా పట్టించుకోకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ పటిష్టమైన మన దగ్గర వ్యవస్థలు లేవు. ఇక యాంటీ డిఫెక్షన్ లాలో కొంత లొసుకులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. మనకు ప్రతిదీ కూడా భారతదేశంలోనే కూడా ఏదో ఒక లొసుకులు ఉంటాయి. ఇది ఆ లొసుకులను వినియోగించుకొని వాళ్ళు 5 ఇయర్స్ పరిపాలన చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రజల కోసము ప్రజలకు సంబంధించిన అంశాల గురించి లేవనెత్తడానికి ఎన్నో రోజులు అసెంబ్లీకి పోయినటువంటి ఎమ్మెల్యేలను ఎందుకు జీతాలు ఇవ్వాలని మై క్వశ్చన్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ప్రజా సమస్యలను ఒక రిప్రజెంట్ చేసేటువంటి ఎమ్మెల్యేలు అనైతికకు పాల్పడితే ఇక అందులో ప్రజలు ఏ విధంగా హర్షిస్తారు. ఇవన్నీ కూడా వారికి ఎవరు ఏమి మాట్లాడుకున్నా, ఎవరు ఎన్ని చెప్పుకున్నా, ఆయన అధికారమే నిలబెట్టుకొని అధికారంలోనే ఉండాలని, ఎన్ని అనైతిక పనులు చేసినా కూడా ఎవరు ప్రశ్నించవద్దని, ఇదంతా ప్రజలకు తెలియదని, ప్రజలు తెలిసినా వాళ్లకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఇక్కడ చేసేసి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప మనకు వేరే విషయం కాదని నేను మేధావులకు ప్రజాస్వామ్యవాదులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అసెంబ్లీ నడిచేటప్పుడు మనం చూస్తే దాంట్లో అభ్యంతరకరంగా ఉంటుంది. ఎందుకంటే సహేతుకమైన ప్రజలకు పనికొచ్చే సద్విమర్శలు చేయడం లేదు. మీ పార్టీది, మా పార్టీది, మీరు అది చేశారు ఇది చేశారు అని చెప్పుకోవడానికే కాలయాపన చేస్తున్నారు. అసెంబ్లీ టయాన్ని వేస్ట్ చేయడం, ఇవన్నీ మనము జరుగుతూ ఉన్నాయి. కానీ
ముఖ్యంగా మనం గమనించినట్లయితే అసెంబ్లీ కానీ చాలా అనైతికలు జరుగుతున్నాయి. కొన్ని కొన్ని అసెంబ్లీలలో అసలు ప్రతిపక్షాన్ని మాట్లాడనీయరు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ అధికార పక్షాన్ని కీదుంటారు. ఇక మన భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రతిపక్ష పార్టీని బతకనీయకుండా అందరినీ కూడా కలుపుకోవడం నైజం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్టో మనం చెప్పలేము. ఎందుకంటే మేధావులు, ప్రజాస్వామ్యవాదులు ప్రతిపక్షానికి లేకుండా చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక మేధావి చెప్పినట్లు ప్రతిపక్షం కంపల్సరిగా గెలిపించాలి కొంతమందినన్న. ఎందుకంటే సక్రమమైన పద్ధతిలో పరిపాలన జరగాలంటే ప్రతిపక్షం కంపల్సరిగా ఉండాలి. అసెంబ్లీలో కానీ, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ ప్రతిదానికి కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడే సమస్యలను విన్నవించడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఆ విధంగా లేనప్పుడు మనము ఏ విధంగా గమనించాలి అని అంటే, ఇక్కడ కేవలం రాజకీయాలు, ఓట్లు, పార్టీల అభివృద్ధి, అధికారం చేజిక్కించుకోవడం తప్ప వీళ్ళు నైతికత పాటిస్తున్నామా లేదా అనేది పాటించడం లేదు. ఎందుకు పాటించడం లేదు అంటే, రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులే అనైతికకు పాల్పడుతూ ఉన్నారు. మరి అలాంటి వ్యక్తులను కంట్రోల్ చేయడానికి ఎవరు చేయాలి? మళ్ళీ 5 సంవత్సరం వెయిట్ చేసి ఆ పార్టీని ఓడించడం తప్ప వేరే మార్గం ఎవరికీ కనపడం లేదు. లేదు, మన గౌరవనీయులైనటువంటి కొంతమంది సూచన ప్రకారం వాళ్ళు కానీ తప్పు చేస్తే మళ్ళీ వెనక్కి తీసేటువంటి అధికారం ప్రజలకు ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మనకు ఖచ్చితంగా ఈ రాజకీయ పార్టీలు అనైతికగా పాల్పడుతున్నాయి కాబట్టి నైతికంగా పాల్గొనాలని కోరుకుంటూ ఇంతతో విరమిస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి. సోషల్ ఆర్థిక రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉంటాము. అదే